అగ్ని చేయాలి, వంట అదే చేయాలి, నీళ్లు నిప్పులు అదే తీసుకురావాలి. నువ్వెప్పుడు దాన్ని అడిగేసుకుంటావు? ఎందుకు అందరినీ తిడుతూ నువ్వు ఏడుస్తున్నావు? Jump!
దారి దాపు. అరే మా నాన్నగారు పెట్టిన ఇంటి నడు ముహూర్తం ఇక్కడే అయిపోయింది. అయితే వస్తాను మరొకసారి. థ్యాంక్. అలాగే
లారీ గాడి తప్పినట్టుగా ఉంది. మిమ్మల్ని ఏ వస్తువు పిలవాలో నాకు అర్థం కావడం లేదు. పిల్లకు నానమావను కనుక
నేను నీకు బాబాయ్ ఏంటి, నాకు బొంద ముసటిగా ఉంటుంది బ్రేదే అని పిలుస్తాను. ఎలా పిలిస్తే మనం మనం ఒకటైన తర్వాత అసలు మీ అమ్మ నాన్న ఎలా కనిపించారో కానీ బాబాయ్ నువ్వు చాలా మంచివాడి. Yeah.
ఇదిగో
అంత భారం అయిపోయాను. అమ్మే బ్రతుకుంటే నాకే అన్యాయం జరిగింది. వద్దు నాన్న, నాకు ఈ పెండం. ఇంతకంటే నా కాళ్ళు చేతులు కట్టి ఏ లోతులోనూ పారే నాన్న. నాన్న మాట్లాడలే నాన్న. మీ నాన్న ఎక్కడు మగమ్మ? మీ అమ్మ పోయిన రోజుల్లో మీ నాన్న ఇప్పుడున్న మీ నాన్న పెళ్లి నా పెళ్లి ఒకేసారి చేయవే. దాన్ని ఒప్పుకో. ఆ దరిద్ర కుటుంబానికి నీతో పాటు పెళ్ళే. ఈ పెళ్లి రంగరంగవైభోగంగా చేయిస్తాను. దాని పెళ్ళే ముందు చుట్టూ మంతలు పడిపోతుంది. పాపం అక్కయ్య ముసలాడికిచ్చి ముడి పెట్టున్నాం. పోని చీరలేనే మంచివి కొనవే. నీ సలహా ఎవరో అడగలేదు. నోరు మూసుకుంటా. ఒంటరిగా కూర్చొని కన్నీరు తరిస్తే మనస్సు బాగుపడుతుంది. నాతో చెప్పకూడదా? చెప్పకూడదని కాదు, మా ఇంటి గొడవలకు నీ మనసు కలత పెట్టడం నాకు ఇస్తుంది. సుశీల, నువ్వు చెప్పకపోయినా నాకంతా తెలుసు. నీ పరిస్థితి గ్రహించ. మంచి వాళ్లకు దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. నీకు అఘాయిచ్చి పెళ్లి అవాంతరం తప్పాలండి. మీ నాన్నగారి అప్పు తీర్చాలి. ఏదో దారిలో కలుసుకున్న నేరానికి ఇంత భారం నీ మీద వేయదు. భారం కాదు, నా బాధ్యత. ఇదంతా దైవ నిర్ణయం. మా నాన్నగారు మీ చెల్లెల్ని చూడటానికి వెళ్ళమన్నప్పుడు అసలు రావడానికి నాకు ఇష్టం లేదు. వారి మాట కాదనలేక వచ్చాను. వచ్చినందుకు దారిలోనే నిన్ను కలవడం, మొదటి చూపుల్లోనే ఇద్దరి మనస్సును కలవడం, నేను ఇక్కడ ఉండగానే మీ పెళ్లి ప్రస్తావన అన్ని మన మధ్యకి వచ్చాయి. సుశీల, నేను వెంటనే వెళ్ళి మా తండ్రి గారికి చెప్పి ఒప్పించి పైకి తెచ్చి మీ నాన్నగారికి ఇస్తాను. ఆ తర్వాత వారి అంగీకారం ఆశీర్వాదం పొంది మన వివాహం నిశ్చయించి. ఇన్
మాత్రం బయటకు పొక్కటానికి ఖర్చులకు కూడా డబ్బిచ్చి పెళ్లి చేసుకుంటాను.
ఉన్నామని తెలిస్తే అలాగే ఇందులో బయట వాళ్ళకి తెలియవలసింది ఏముంది? ఎందుకంటే ముందు గట్టించేసి ఎల్లుండి రాత్రికి దివ్యమైనటువంటి లగ్నం రెండు తుమ్ములు పట్టింపు లేదు. మీరు ధైర్యంగా ఉండండి, నేను వెళ్ళొస్తాను. నగల
ఉంటే మళ్ళీ చేయించుకోవచ్చు. మనిషి ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా? ఇవి తీసుకెళ్ళు, బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్ళు. ¡Suscríbete!
సంతోషపడకమ్మా, నాకు ఇష్టం లేకుండా ప్రయత్నిస్తాను. Yeah.
మిమ్మల్ని వెతుక్కుంటే ఆవిడ కూడా అప్పుడే వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఏం భయలేదు మోహన్, సుశీల ఒకటే. మన
తగ్గినట్టే లేదు. వాడికి ఆ నాటకాలు పిచ్చి ఇంకా తగ్గలేదు. వాడికి తోడుగా ఇంకా కొంతమంది ఉన్నారు. అందుకే వార్షికోత్సవంలో వాళ్ళందరి చేత ఒక నాటకం వేస్తున్నారు. నువ్వు కూడా చూద్దుకుంటా. ఏంటి, నేను చూసేది అసలు నాటకాలంటేనే నాకు పంట అయినా తీరా చూసి ఆశించి నాకెక్కితే నేను వద్దులే. సరే నన్ను వదిలే, నేను పోతా. సోదరి సోదరిమన్నారా, ఇవాళ మన పిట్టాసుపత్రి వార్షికోత్సవ మహోత్సవము మనం ఇది కట్టి అంటే ఇదే హాస్పిటల్ పెట్టి ఇప్పుడు కట్టే అంటే కట్టే కట్టించి ఇప్పటికి 10 ఏళ్ళు నేను ఇందులో చేరి పడిగాని. అహంకారము ఇక చాలు నీ చమత్కారము.
నిన్న ఓసి అబల నిన్ను విడుతున్నట కల్ల ఏం జరిగింది? ఆయన కారు కింద పడ్డారు, దెబ్బలు తగిలితే హాస్పిటల్లో చేర్చారు.
కోపంగా వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చింది. అయ్యో చాలా చూస్తూ నిలబడతారు ఏమండి, వెళ్ళి వెళ్ళండి. అన్నట్టు మామడు ఎక్కడ ఉంటావు? అయ్యో రామా వెళ్ళండి. పెట్టనే అక్కడ జాతర మాలే ఉంది, ఏదో కాలిపోయి వెళ్ళిపో దెబ్బతింటున్నారు. కాలికి కాలేకపోయాను.
ఆయన అనవసరంగా నీకు శ్రమించాం. పిల్ల ఇంతనే ఉంది, వెళ్ళి బట్టలు మార్చా. మర్చుకుందా? పదండి.
పర్వాలేదమ్మా, ఇవాళ కాకపోతే రేపైనా ఇవన్నీ నీకేగా. అమ్మాయి నిన్నులా చూస్తే ఎంతో సంతోషిస్తాడు. వాడెక్కడున్నారో ఎలా ఉన్నారు? వస్తున్నారండి. వాడి తాడే తెలియందే, పెళ్లి వెతికి రండి అంటే ముహూర్తాలు చూస్తూ కూర్చున్నారా? వాడి కోసం వెతికించిన వెళ్ళికే వాడంతా వాడే వస్తాడు. అమ్మాయి ఇంటికి వచ్చిన కరి ఎంత బలమైందో తెలుసా? జాతకమా మజాకా? నేను చెప్పిన ముహూర్తానికి వాళ్ళ పెళ్లి సరిపుచ్చి తీస్తాను చూడు. Thank you.
నీకు నన్నేం చెమంటారు? నువ్వు కూడా నన్ను ఇలా ఏడిపిస్తున్న న్యాయం కదరా. అబ్బో న్యాయం అంటే న్యాయం, నాకు కాస్త పెళ్లి చేయమంటే చిచ్చి అవతల పోగలరు. ఏమి లేడు, తగిన శాస్తి చేశాడు, మూలధన ఇచ్చి ముడి పెట్టాడు. ఆ మూలధన పేరేస్తే వచ్చే సంత ఏనసలు దాని మొహం అయినా చూడంతే చూడలేదని ఒక్క మాట అంటే సరిపోతుందా బాబు? మీరు దానికి తాడి కడుతుండగా ఆ దావై ఫోటో తీశాడు. ఆ ఫోటోలు కావస్తా తీసుకెళ్లి ఆ మూలధన చేసి ఇచ్చాడు. ఇప్పుడు అది నన్ను కాపురానికి తీసుకు పెడతారా లేదా అని మా ప్రాణం వచ్చి నా ఇంటి మీద పడతా కదా. వస్తానని బయలుదేరింది నాలుగు చివట్లు అంతటితో ఊరుకుందా. ఈ ఫోటో చూసి పేదరు గారు ఇంటికి కలిసి దావా కట్టండి. ఎంత ముచ్చటగా ఉంది, పదంగా తీసుకుంటారు. ఎంత అది తింటే సేవ లాభం. అటువంటి కాపీలు వంద దీంచి ఊరందరికీ పంచిపెట్టిస్తానంటుంది ఆ మోగన్. ఇప్పుడు ఏం చేయమంటాం? ఏమీ లేదు, ఓ 500 ఆ దేవయ్య ముఖాన, మరో 500 ఆ మూలన మహాన పారేసి ఆ ఫోటో తీసుకుంటాడండి. మొత్తం 1000 అవుతుంది. మరో చిన్న విషయం, నా ప్రాంసరీ నోటు ఉంది చూడండి, అది కాస్తలా పరయండి. ఎందుకేమిటండి చింపి పరయక? 2000 రూపాయల ప్రాంసర్ నోటు చింపి పారేస్తారా? చింపకపోతే ఉంచుకోండి, మీ డబ్బులు తీసుకోండి. నాకు మీరు ఆ మూలధాన్ని ఎదుర్కొంటారు, కోర్టుకి వెళ్తారు, ఇక అది మీ ఇష్టం. అయ్యో మీరు తొందర పడకండి అప్పన్నా, సిద్ధాంత నోట్లో పట్టుకురా. దానికి నువ్వు పెట్టిన ముహూర్తం ఉందే, ఉచ్చ పితలాటక ముహూర్తం అయ్యా. ముహూర్తంలో ఏమి లోపం లేదండి, మీ జాతకమే అటువంటిది. వాక్య మొదలక్షణ జాతకం రాకేతో లేదని చెప్పి నా చేతులు కొట్టి నీ చేతి తొడిగి ఇక మీద ఏమొచ్చినా నేను చూసుకుంటాను. కోర్టు వర్రి హరే హరే పుల్లెమ్మ.
రాయి తలుపులు తలుపులు కావు తొలి తొలి వలపులు తిరుతిరు తలుపులకి రాయి తలుపులు తలుపులు కావు తొలి తొలి వలపులు వలపంటే నా గుండెల్లో కలుపు 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 వలపంటే నా కళ్ళల్లో కలుపు 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 పోయి కలుపు పోయి కలుపు పోయి కలుపు 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 కానీ
తెప్పించు, చూసి పెళ్లి ముహూర్తం పెట్టేద్దాం. డాడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
చూసి మాట్లాడింది మోహన్. నేనంటే అంతగా తాడైందా మీకు? నన్ను ఎరగనట్లే మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు వచ్చింది మీ నేరాలు ఎంచడానికి కాదు, మీకు నిజం చెప్పి పోదామని వచ్చాను. నాకెవరితోనూ పెళ్లి కాలేదు. నా హృదయం మీకు తప్ప మరెవరికీ తావు లేదన్న సత్యం మీరు గ్రహిస్తే నాకు అదే చాలు. గట్టిగా తెచ్చేసు ఈ రాష్ట్రంలో ఈ వేషం. Yeah.
తినడానికే కాని తాగడానికి ఎవరికి హక్కు లేదా? ఆ లింగరాజు పాదాల మీద నా శీలాన్ని పడి ఉమ్మంటారా? ఎందుకైనా మీరు నన్ను రక్షించింది ఇదేనా మీరు నాకు చెప్పే నీతి పాఠం? సిద్ధాంతి ఏమంటోంది, ఇప్పటికైనా గుర్తు వచ్చిందా? వచ్చింది. ఆమెక్క నాకు ఈ చిత్రహింసలు తట్టుకోలేక ఈమె ఆత్మహత్యకు తలపడింది. సమయానికి వచ్చి నేను రక్షించాను. ఈమె చనిపోయి ఉంటే ఈ భాగంలో నేను కూడా బాగు పంచుకోవాల్సి వచ్చింది. లింగరాజు గారు, మీరు తలపెట్టింది మహాపాపం. ఎప్పటికైనా మీ మనసు మార్చుకుని ఆమెను వదిలే. ఏమన్నా దయ్యం పట్టిందా? దయ్యం లేదు, భోగం లేదు. లేకపోతే ఏమిటి బాబుడు, నువ్వే కదా సంబంధం గుర్తొచ్చి కథంతా నడిపించింది. నడిపే. నీ దౌర్జన్యానికి దరిచి స్వార్థం కోసం నువ్వు ఆడించినట్టల్లా ఆడే. కానీ నా మూలంగా ఒక నిండు ప్రాణం పనికావడం నేను సహించలే. బాగా ముదిరితే వేరే అర్థం. సిద్ధాంతి, ఇది నా ఇల్లు, ఆవిడ నా భార్య. పచ్చ నువ్వెవరు మాట్లాడాలని పానకలు పడగలరా? ఇవి నీ భార్య కాదు, నువ్వు తాడి కట్టింది మోగదాన్ని. అందుకు ఆధారాలు ఉన్నాయి. ఈ సత్యం నలుగురులో నువ్వు రుజువు చేశాను. రామ కోదం అదో Thank you.
Ha ha ha!